తరతరాల వారసత్వ సంపద భారతదేశపు సొత్తు. మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో మహిళని గౌరవించేవాళ్ళం, మహిళకి పెద్దపీట వేసేవాళ్ళం, భారత మాత అంటాం, గో మాత అంటాం. ఇట్లాగంతా మన దగ్గర ఆ గౌరవం ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేసింది ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి బాధ్యతల్ని ఇతర వాటి మధ్యన చిచ్చు రేపి మేమేదో అద్భుతం చేస్తామని సొల్లి కబుర్లు చెప్పేవాళ్ళు. వేదాలు రాసినటువంటి గార్గేయ, మైత్రి, గార్గేయ ఇట్లాంటి వాళ్ళ గురించినటువంటి ఇష్యూ దగ్గర నుంచి అనేకమైనటువంటి అంశాలలో ఆనాడు వాదోపవాదాలకు దిగినటువంటి మహిళా మనుల దగ్గర నుంచి చాలామంది ఇష్యూస్ని సైడ్ చేసేసి, అంటే చరిత్రలో కానీ పౌరాణికాల్లో కానీ ఉన్నటువంటి భారతదేశపు గొప్ప మహిళల గురించినటువంటి చరిత్రని తొక్కిపడేసి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, ఒక రాణి రుద్రమదేవి గురించి ప్రచారంలోకి చేయదు. ఎంతసేపటికి మేల్ డామినేటెడ్ సొసైటీ, ఇదంతా మీ సంస్కృతి కరెక్ట్ కాదని చెప్పేది. నిజంగా అక్కడ అంత గొప్పగా చెప్పి మనలో మనకే మన సంస్కృతి మీద అసహ్యం పుట్టించినటువంటి బ్రిటను ఇవాళ ప్రపంచ దేశాల చేత చిత్కరించబడ్డం కాదు, క్వశ్చన్ చేయించబడుతోంది. ఏమని అంటే, ఈ మధ్యకాలంలోనే ఒక పార్లమెంటు సభ్యురాలికి తన బిడ్డని తీసుకుని పార్లమెంటుకి రావద్దు అంటూ ఒక లేఖ రాసింది బ్రిటన్ పార్లమెంట్. దీన్ని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు అంటే, వివిధ దేశాలలో ఇలాంటి పరిణామాలకు సంబంధించి, అంటే ప్రపంచ దేశాలలో అనేక దేశాలు 2016 ఐస్లాండ్లో అక్కడ పార్లమెంట్లోకి బిడ్డను తీసుకుని వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. 2017 ఆస్ట్రేలియాలో, 2018 స్వీడన్లో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కొత్తగా అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్ని పార్లమెంట్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2018 న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఏకంగా తన బిడ్డను తీసుకుని వచ్చారు. 2018 తర్వాత అమెరికాలో కూడా తన బిడ్డను తీసుకుని పార్లమెంట్కి అటెండ్ అయినటువంటి వాళ్ళని అంగీకరించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి బ్రిటన్ తాజాగా తన పార్లమెంటు సభ్యురాలకి బిడ్డని తీసుకురాకుండా రమ్మనమని చెప్పడం, ఏ న్యూ రూల్ ఇన్ ద యూకే హౌస్ ఆఫ్ కామన్స్ హ్యాజ్ బ్యాండ్ లా మేకర్స్ ఫ్రమ్ బ్రింగింగ్ దేర్ బేబీస్. ఎంపీ స్టెల్లా క్రెస్సీ వాజ్ రిసీవ్డ్ ఎ లెటర్ ఫర్ బ్రింగింగ్ హర్ 3-month-old టు ద హౌస్. ఇది ఇంటికి తీసుకురావద్దు అంటూ రాసినటువంటి, అదే పార్లమెంటుకి తీసుకురావద్దు అని రాసినటువంటి లేఖతో వివిధ దేశాలకు సంబంధించి ఆయా దేశాలలో బిడ్డల్ని పట్టుకుని పార్లమెంట్కి అటెండ్ అయినటువంటి వాళ్ళ ఫోటోలతో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ ఇదేం బ్రిటన్, ఇదేమి సమానత్వం అంటూ అక్కడ ఉన్నటువంటి మహిళలే ట్రోల్ చేస్తూ ఉంటే, దాంతోపాటు వరల్డ్ వైడ్గా దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు బ్రిటన్ తలకాయ పట్టుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తుందో చూద్దాం.